ఒక ఐదుగురే కనబడుతున్నారు ఈయనతో కలిపి. అది ఈయనతో కలిపి కాబట్టి ఆయన లక్కీ నెంబర్ ఆయన కరెక్ట్ గానే ఉన్నాడు, మిగతా బోనస్ అనుకున్నాడు. అదే ఇప్పుడు అందుకనే ఫస్ట్ 24 తీసుకున్నప్పుడు 20 అక్కడ అదే అన్నారనమాట, ఈయనది పోను 5 అని. అంటే ఈయనది పక్కన పెడితే 2+4 6, ఈయనది పక్కన పెడితే 5 అనే లెక్కేసుకున్నాడు. మరి అదేమి విచిత్రం అర్థం కాదు, పాపం సంఖ్యాశాస్త్రం వాళ్ళకు కూడా గందరగోళం అది. కాబట్టి ఒకటేంటంటే ఆయన చాలా క్లియర్గా ఉన్నాడండి. ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీ పెట్టేటటువంటి దాంట్లో ఒక రూల్ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీని దాన్ని ఏమంటారు, కాంగ్రెస్ హటావో దేశ్ బచావో, ఇది బీజేపీ నినాదం. ఇప్పుడు మోడీ అనేటువంటి వాడిని దేశం నుంచి తరిమేయాలా, మాకోటేయండి అన్నటువంటిది వీళ్ళ నినాదం. అలా కాకుండా ఫ్రమ్ ద బిగినింగ్ పార్టీ పెట్టినటువంటి అప్పటి నుంచి కూడా జగన్ అధికారంలో కూడా రాకూడదని పార్టీ పెట్టడం, జగన్ అధికారంలోకి రానియకుండా చూడటం కోసం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం కోసం పార్టీని తెలుగుదేశంకి వ్యతిరేకంగా అంటూ నటింపజేసి అటు కమ్యూనిస్టులతో బీఎస్పీతో ఒత్తు పెట్టుకోవడం, ఇప్పుడేమో ఎక్కినోడి దించేస్తానంటాం, నెక్స్ట్ పైన మళ్ళీ జగన్ ఎక్కడ వస్తాడో కాబట్టి రానియనని చెప్పడం. అంటే జగన్ కోసమే పార్టీ పెట్టడం అది మనకు కనబడేది కాదు. అసలు దాని వెనకాల ఉన్న లాజిక్ ఏం కనబడుతుంది? చంద్రబాబు కోసం.